ఏమైంది కదా మీరంతా ఎందుకు లేస్తారు? ఏమైందిరా? పాప కాదు అమ్మాయి గారు, మనకి అందరికి అన్యాయం చేసి. తాతయ్య గారు చూడండి అమ్మా. ఏమిటి వేషం తాతయ్య? పిచ్చిదాన, ఇది వేషం కాదమ్మా, వానప్రస్థ ప్రవేశం. నా ఆశయం ఇన్నాళ్ళకి తీరబోతుంది. గృహగూఢచారులు నాకంతా చెప్పారు. ఆ రాజా నీతో కలిసి డ్యూయెట్ పాడాడన్నారు. కథ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? రేపే మంచి శుభముహూర్తం ఉంది, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఋషికేశం హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా. రేపే పెళ్లి చేసుకోవడానికి రాజా సిద్ధంగా లేడు. తనకు చెల్లెలుంది, ఆ చెల్లెలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనకుంది. ఆ తర్వాతే మా పెళ్లి. సరే అయితే ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం చూడమను. రెండు పెళ్లిళ్ళు కలిపి నేనే స్వయంగా జరిపిస్తాను. అక్కర్లేదు, ఒకరి మీద ఆధారపడే రకం కాదు రాజా. తనే చేస్తాడు చెల్లెలు పెళ్లి. రేపే నేను కూడా తన చెల్లెలు చూడడానికి కాలేజీకి వెళ్తున్నాను. చెల్లెళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఎవరయ్యా? మా అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గడ్డం రావచ్చు, కానీ నాకు వదిన చెప్పుకోవడానికి సిగ్గింది కొదినా. ఏటి మరీ సిగ్గుపడిపోతున్నావు వదినా? చాలా బాగుంది. అయ్యో ఎలక్షన్ కాదు సెలక్షన్. సరే సరే రానయ్యా, ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను. రావుదినా? సరే గాని మీ అన్నా చెల్లెళ్ళ ఆటతో వింతగా ఉంది, నాకు నేర్పించు. ఇదిగో అలా అర్థమైన వాళ్ళకి వచ్చే ఆట కాదు, దానికంతా మనలాగా మహా తెలివి కావాలి. నీకే వచ్చినప్పుడు దానికి మహా తెలివి ఎందుకు? వదినా, ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు, కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట. అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్యే. లక్ష్మి అన్నయ్య, నేను ఇప్పుడే వచ్చేస్తాను, మీ లోపల కూర్చోండి. ఏమిటండి? ఏమిటిది? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నాశకం పూలు పెట్టుకోవద్దని. నా డీర్ ఎప్పుడు రోజా పువ్వే పెట్టుకోవాలి. నేను బాటిల్ ల్యాబ్ దాకా వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. నేను లక్ష్మి ప్రేమించుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, ఇది నిజం. నా తండ్రిని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను అనుమానించడం నేను తప్పన్నా, కానీ మా ఇద్దరి నిర్ణయం మాత్రం పవిత్రమైంది. మీరు సరేనంటే మాకు తృప్తిగా ఉంటుంది. ఏమ్మా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు కావాలనుకున్నది నేనప్పుడన్నా కాదన్నానా? ఇక నుంచి నీ తల్లో ఎప్పుడూ ఈ గులాబీ పువ్వే ఉండాలి. నీది మంచి లక్షణే. చూడండి, మాకెవరితోనూ పని లేదు, మీరే మాకు పెద్ద, మీరే మాకు బంధు, మీరే మాకు అన్నీను. మీ చేతుల మీదే మా పెళ్లి జరిపించండి. మరి మీ నాన్నగారు? ప్రేమించిన అమ్మాయిగా మీ చెల్లెని తీసుకెళ్తే ఒప్పుకోకపోవచ్చు, కానీ కోడలుగా తీసుకెళ్తే కాదనరగా. అందుకే చెప్తున్నాను, నీకు ఇష్టమైతేనే. సరే. అన్నయ్య, నువ్వు ఆడంబరంగా జరపాలనుకున్న నా పెళ్లి సాధారణంగా జరిగినందుకు బాధపడక్కర్లేదు. మా పెళ్లికి నాదస్వరం లేకపోయినా
ఈ పెనుగాలి స్వరమే నాదస్వరం. ఈ ఉరుములు మెరుపులే అజంత్రిలో, ఈ చల్లని వానచల్లే మమ్మల్ని ఆశీర్వదించే అక్షింతలు, ఈ పంచభూతాలే ఈ శుభకార్యానికి సాక్షులు, ఈ ప్రకృతి కోశే మా పెళ్లికి వేదమంత్రాలన్నయ్యా. అమ్మా లక్ష్మి, అన్నీ ఇక నుంచి నీకు నీ ఆయనే.